నెక్స్ట్ కృత్రిమ మేధ ఏర్పాటుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సదస్సు జరిగింది. సింపుల్ చెప్పాలంటే ఒక ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. దానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో ఒక పథకం కింద దీనికి ఈ ల్యాబొరేటరీస్ కానీ ఈ టెక్నిక్స్ కానివ్వండి ట్రైనింగ్ కానివ్వండి నిధులు ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే రూసా అంటారు, రాష్ట్రీయ ఉచ్యతార్ శిక్షా అభియాన్ రూసా అంటారు. దీని కింద ఈ కృత్రిమ మేధ, ఎందుకు ఇందాక చెప్పాను తెలంగాణ రాష్ట్రము 2020 సంవత్సరాన్ని కృత్రిమ మేధ సంవత్సరంగా గుర్తించింది, కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. సో అలాంటి కృత్రిమ మేధకి సంబంధించి ట్రైనింగ్ కానివ్వండి రీసెర్చ్ కానీ డెవలప్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా కృత్రిమ ఏర్పాటుకు మరి భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి స్కిల్ కానివ్వండి యువతకి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా పనిచేసే సంస్థ ఏదంటే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. వారి ఆధ్వర్యంలోనే ఒక పథకం కింద దీనికి నిధులు కేటాయిస్తారు, రూసా రాష్ట్రీయ ఉచ్యతార్ శిక్షా అభియాన్. ఓకే నెక్స్ట్ 107వ సైన్స్ కాంగ్రెస్. దీనిపైన ఖచ్చితంగా బిట్ వస్తుంది, సైన్స్ కాంగ్రెస్ల పైన రెగ్యులర్గా బిట్స్ వస్తాయి. సో ప్రస్తుతం ఈ సంవత్సరం 2020లో జరిగిన సైన్స్ కాంగ్రెస్ ఎన్నవది అంటారు, జాతీయ సైన్స్ కాంగ్రెస్. దేశమంతా కూడా ప్రతిష్టాత్మకంగా జరుపుతారు. లాస్ట్ ఇయర్ మనం చూసాము గడిచిన చరిత్రలో హైదరాబాద్ ప్రాంతంలో సైన్స్ కాంగ్రెస్ జరగాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాలుగా వాయిదా పడింది, తర్వాత దాని యొక్క వెన్యూ కూడా మారిపోయింది. సో ఈ సంవత్సరం 107వ సైన్స్ కాంగ్రెస్ 2020లో జరిగింది. దానికోసం వేదిక ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రం. సో బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్, నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అనే ఒక సదస్సు జరిగింది. అలా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వినూత్నమైన ఆలోచనలు, మేధావుల యొక్క భావాలు కానివ్వండి వారి యొక్క ఆలోచనలు కానివ్వండి అందరూ కూడా పంచుకునే ఒక అతిపెద్ద సదస్సు. భారతదేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి ప్రముఖులు కూడా ఈ సైన్స్ కాంగ్రెస్కి అటెండ్ అవుతారు. అలా ప్రతి సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది. ఈ సంవత్సరం 107వ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, S&T ఇన్ రూరల్ డెవలప్మెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, రూరల్ డెవలప్మెంట్ పైన చాలా క్వశ్చన్స్ పడతాయి. అందులోనూ గ్రూప్ 1 మెయిన్స్ కానివ్వండి సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో కానివ్వండి రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యం యొక్క పాత్రను వివరించండి అంటారు. S&T అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ద రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అన్నట్టు. ఏంటి రోలు, ఏ రకంగా టెలిమెడిసిన్ కానివ్వండి లేదా ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానము రూరల్ ప్రాంతాల్లో నివసించే వారికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈసారి థీమ్. సో S&T ఇన్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఈసారి థీమ్. ఈ ఇతివృత్తం, ఈ నేపథ్యం ఆధారంగానే సైన్స్ కాంగ్రెస్ జరిగింది. దానికి వేదిక ఏంటి, ప్రతి సంవత్సరం భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కసారి ఆతిథ్యం ఇస్తుంది. ఈసారి కర్ణాటక ఆతిథ్యం ఇచ్చింది, బెంగళూరులోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వేదికగా జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ 4 పిల్లర్ల ఆధారంగా సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అని చెప్పేసి సైన్స్ కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్ అనే నినాదాలతో సైన్స్ కాంగ్రెస్ జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్రలో సైబర్ సేఫ్ ఉమెన్ అనే ఒక క్యాంపెయిన్ జరిగింది. సైబర్ సేఫ్ ఉమెన్, సైబర్ సేఫ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పాను సైబర్ నేరాలు అని. సైబర్ నేరాలు అంటే ఆన్లైన్లో జరిగే నేరాలు, మొబైల్ ఫోన్ల ద్వారా కానివ్వండి ఇంటర్నెట్ ద్వారా కానీ జరిగే నేరాలు. సో సైబర్ సేఫ్ ఉమెన్ పేరుతో ఒక క్యాంపెయిన్ నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా. ఎందుకంటే చిన్నారులు, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు అవన్నీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. మరియు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాడులు కూడా పెరుగుతున్నాయి, సైబర్ దాడులు జరుగుతున్నాయి. సైబర్ దాడుల పట్ల అమాయకమైన చిన్నారులు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి యువత పడకుండా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇటీవల సైబర్ సేఫ్ ఉమెన్ పేరిట ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టింది అంటారు, మహారాష్ట్ర. నెక్స్ట్ సో ఇరాక్ వర్సెస్ అమెరికా ప్రస్తుతం దారుణమైన పరిస్థితి ఉంది, మధ్యలో ఇండియా నలుగుతోంది. సో అమెరికా యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే, అమెరికాకి మిత్ర దేశాలన్నిటితో ఏ దేశమైనా సహవాసం చేయొచ్చు, కానీ అమెరికా దృష్టిలో ఒక్కసారి శత్రు దేశంగా కన్సిడర్ అవుతే ఆ దేశంతో ఏ ప్రపంచ దేశం కూడా స్నేహపూర్వకంగా ఉన్నా కూడా అమెరికా సహించదు. సో వీరికి దోస్తులు ఉంటేనే వాళ్ళతో దోస్తు చేయాలి, వీళ్ళకి శత్రువులు అయితే వాళ్ళతో ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్న సంబంధాలన్నీ కూడా పక్కన పెట్టమంటుంది. ఇటీవల ఇరాక్ వర్సెస్ అమెరికా మధ్యలో యుద్ధ వాతావరణం వస్తుంది. ఇరాక్ కాదు, సారీ ఇది ఇరాన్. సో ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్యలో చాలా వరకు ఒక యుద్ధ వాతావరణం వచ్చింది. అండ్ ఇండియాకి ఇరాన్కి మధ్యలో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. చారిత్రక సంబంధాలు అంటే ఏంటంటే మన భారతదేశంలో చమురు నిక్షేపాలు లేవు. సో చమురుని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం యొక్క మొత్తం చమురు దిగుమతులలో 10th పార్ట్, ఎవ్రీ 10% ఆఫ్ చమురు, అంటే సింపుల్ చెప్పాలంటే పెట్రోలియం రీసోర్సెస్ ఏవైతే భారతదేశం లేవో అలాంటి పెట్రోలియం దిగుమతుల్లో భారతదేశానికి వస్తున్న దిగుమతుల్లో 10% ఇరాన్ నుండే వస్తుంది. ఇరాన్ సో అలాంటి ఇరాన్తో ఇటీవల అమెరికాకి కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. సో వారి అంతర్గత కారణాలు న్యూక్లియర్ అంశాల విషయంలో కానివ్వండి, కానీ వీరిద్దరి మధ్యలో గొడవ విషయంలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక అల్టిమేటం జారీ చేసి, సింపుల్ చెప్పాలంటే ఒక ఆర్డర్ జారీ చేసిన అమెరికా, ఇరాన్తో ఎవరు సంబంధాలు పెట్టుకున్నా వారితో మా సంబంధాలు తెగదింపులే అన్న ఉద్దేశంతో. సో అలా భారతదేశంలో 10% చమురు ఇరాన్ నుండే వస్తుంది, మన అవసరాలు తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ దేశం కూడా ఇవ్వని ఒక ప్రాధాన్యత ఇరాన్ మనకి ఇస్తుంది. అదేంటంటే ఈ చమురును కొన్నందుకు వేరే దేశానికి మనం డాలర్లో మార్పిడి జరగాలి, మనం డబ్బులు ఇవ్వాలి, కొంటున్నాం. కానీ ఈ మార్పిడి అనేది, కరెన్సీ అనేది రూపాయల్లో జరుగుతుంది. అదొక్కటి మనకి ఇరాన్తో అద్భుతం. ఇరాన్ మన రూపాయలు చెల్లిస్తాం వాళ్ళ దగ్గర, సో మళ్ళీ ఎప్పటికైనా ఆ రూపాయలు మనం డాలర్ ఎక్స్చేంజ్ చేసుడు, ఆ మారకపు విలువ మళ్ళీ వాళ్ళకి కట్టుడు అదంతా ఉండదు. సో రూపాయలు జరుగుతుంది అంతటి. అండ్ ఇంకోటి, ఇరాన్లో భారతదేశం చాబహార్ పోర్ట్ అనేది నిర్మాణం ఉంది. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో చాబహార్ పోర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, హార్ముజ్ జలసంధి ఏంటి, సో చాబహార్ పోర్ట్ నుండి జహదాన్ వరకు రైల్వే ట్రాక్ విషయంలో ఇవన్నీ సంబంధాలు భారతదేశానికి ఇరాన్కి మధ్యలో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితిలో అమెరికా భారతదేశం పైన కూడా ఆంక్షలు వేసింది, ఇరాన్తో సంబంధాలు పెట్టుకోకూడదు అని. సో ఇదొకటి వార్తల్లో నిలిచింది, జనవరిలో వార్తల్లో ఉంది. నెక్స్ట్, రష్యా సొంత ఇంటర్నెట్ని డెవలప్ చేసుకుంటుంది. రష్యా మనకు తెలుసు అగ్రగామి దేశము. సో 1990s అంత పెద్ద దేశము ముక్కలు ముక్కలుగా విడిపోయింది, యూఎస్ఎస్ఆర్ విడిపోయి ఈరోజు రష్యా ఒకటే సొంతంగా అయిపోయింది, చిన్న చిన్న దేశాలు వచ్చేసినాయి. సో అలాంటి రష్యాలో ఇంటర్నెట్, సైబర్ అనే అంశం ఆధారంగా సొంతగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించుకుంటూ ఉంటుంది. సొంతగా ఇంటర్నెట్ అంటే ఏంటంటే, ఇక వేరే వాళ్ళు కల్పించే ఇంటర్నెట్ మాకు అవసరం, మా ఇంటర్నెట్ మా వరకే, మా అవసరాలకే ఉండాలి. మా ఇంటర్నెట్, మా ఫేస్బుక్, మా గూగుల్ ఏదైనా అక్కడ మేము సొంతంగా చేసుకుంటాం, ఎందుకంటే మా యొక్క డాటా చోరీకి పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సొంత ఇంటర్నెట్ అనే అంశంతో ముందుకు వచ్చిన దేశం ఏది ఇటీవల అంటే రష్యా. అండ్ నెక్స్ట్, ఎర్త్ షాట్ అవార్డ్ అంటే ఏంటంటే సింపుల్, ఏది బ్రిటన్ రాజు విలియం పేరు మీద ఇస్తారు, బ్రిటన్ రాజు గారు ఇస్తారు. సో ఎవరికి అంటే పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ చేసిన 5 వ్యక్తులని ప్రతి సంవత్సరం గుర్తిస్తారు. అలా 2021 నుండి 2030 వరకు 10 ఏళ్ల పాటు ఈ అవార్డు అమల్లో ఉంటుంది. అలా పర్యావరణాన్ని అవేర్నెస్ చేస్తూ, అవగాహన చేస్తూ ఒక అవార్డు అనేది రూపకల్పన చేయడం జరిగింది. సో దీన్ని ది రాయల్ ఫౌండేషన్ వారు ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అలా ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని రక్షణ విషయంలో కానివ్వండి, మరియు దాంతోపాటు కాలుష్య నివారణ విషయంలో అవగాహన చేసిన వారు, సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రముఖ వ్యక్తులు ప్రతి సంవత్సరం 5 ఇచ్చే అవార్డు ఒకటి వార్తలు నిలిచింది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఏమైనా అవార్డ్స్ ఉంటే కొన్ని చూసుకోండి. నెక్స్ట్, డివైఎస్ఎల్ డిఫెన్స్ యంగ్ సైంటిస్ట్ లైబ్రటరీ, సింపుల్ చెప్పాలంటే ఏంది, డిఫెన్స్ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ. డిఫెన్స్ అంటే రక్షణ, యంగ్ అంటే యువత, సైంటిస్ట్ శాస్త్రవేత్తలు, ల్యాబొరేటరీ పరిశోధన. సింపుల్ చెప్పాలంటే భారతదేశంలో ఉన్న యువ శాస్త్రవేత్తలను, రక్షణ రంగంలో యువ శాస్త్రవేత్తలను వారి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, వారికి పరిశోధన అవకాశాలు కల్పించడానికి, R&Dని రక్షణ వ్యవస్థలో డెవలప్ చేయడానికి ఇటీవల వార్తలోకి వచ్చిన అంశము DYSL, యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. సో అందుకోసం భారతదేశంలోని కొన్ని ప్రముఖ పట్టణాల్లో ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి కోసం? కేవలం యువతను ఎంకరేజ్ చేయడానికి. వాటిని ఏమని పిలుస్తున్నారు? డిఫెన్స్ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్. ఏ 5 అంటారు? అందులో బాంబే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, అన్ని మెట్రోపాలిటన్ సిటీసే టాప్ 5 అనుకోండి ఇండియాలో. సో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న ఫేమస్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మెట్రోపాలిటన్ సిటీస్లో అక్కడ డిఫెన్స్ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ పేరిట డిఫెన్స్ DRDO సంస్థ కొన్ని ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు? రక్షణ రంగంలో యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి, వారికి కావాల్సిన పరిశోధన అవకాశాలు కల్పించడానికి, సో యువత యొక్క మేధా సంపత్తిని మనం వాడుకోవడానికి ఈ ల్యాబొరేటరీస్ ఉద్దేశించబడినవి అని చెప్పేసి 5 ప్రాంతాల్లో ఈ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా DRDO చెప్పడం జరిగింది. ఆ సిటీస్ చూసుకోండి, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా. సో ఇందులో ఎందులో ఉంది, ఎందులో లేదని అడుగుతారు. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్.